అందరికీ నమస్కారం అండి. అవనానుషకి స్వాగతం, సుస్వాగతం. ఇదిగో రింగ్ స్టాకర్. రింగ్ స్టాకర్ అది ఏముంది చెప్పండి. పిల్లలకి కొన్ని బొమ్మలు బై డిఫాల్ట్గా కొనియాలి, అందులో రింగ్ స్టాకర్ ఒకటని నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంతేనా? అవును అంటే కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే రింగ్ స్టాకర్ ఆడుకోవడానికి కానీ ఎంగేజింగ్ కానీ ఖచ్చితంగా బాగుంటుంది. అవసరం. ఇదిగో కలర్స్ తెలుస్తాయి, పట్టుకోవడానికి ఇంచక్కగా ఉంటుంది. ఇది కొంచెం పెద్దదే. పెద్దదంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పెద్దది కాదు కదా, 16 కూడా ఉంటాయి. ఏంటంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంది కాబట్టి నేను చక్కగా ఆడుకోవడానికి పైన పిల్లి బొమ్మ ఉంది. ఈ రింగ్ స్టాకర్లు కొనుక్కుని ఈ రౌండ్ రౌండ్లు వాటితో ఇదిగో ఇలాగ వాళ్ళకి పట్టుకోవడం నేర్పించవచ్చు, కలర్స్ నేర్పించవచ్చు, మనం వాళ్ళు పెట్టుకోవచ్చు. రింగ్ స్టాకర్ ఎందుకో మరి నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలకి రింగ్ స్టాకర్ ఖచ్చితంగా అవసరం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా, బాగా ఆడుకోవచ్చు. ఇది ఒకటి పెట్టేసేసి ఒక 1.5 గంట 45 నిమిషాలు ఈజీగా ఆడేసుకుంటారు. కలర్స్ ఒకదానిపైన ఒకటి పెట్టడము, స్టాకింగ్ చేసే ఏవైనా, అంటే ఒక బాక్స్ మీద ఇంకో బాక్స్ పెట్టేవి ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి స్టాకింగ్ చేసే ఐటమ్స్ ఖచ్చితంగా మోటార్ స్కిల్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి. అందులో ఈ 9 రింగ్స్ కూడా చిన్న, ఇంత పెద్దది కాదు, ఇంత చిన్న రింగ్ ఇంతది కూడా ఉంటుంది. అందులో ఎక్కువన ఇంత సైజు రింగ్ స్టాకర్ కూడా ఉంది. నేను ఈ పెద్ద సైజు రింగ్ స్టాకర్ ఒకసారి అవసరమవుతుంది, బాగుంటుంది. రింగ్ స్టాకర్ అంటే కావలసిన బొమ్మలో రింగ్ స్టాకర్ ఫస్ట్ టాప్ 3లో ఉంటుందని నా అభిప్రాయం. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. ఈ రింగ్ స్టాకర్ గురించి పెద్ద చెప్పడానికి అయితే ఏం లేదు, కానీ ఖచ్చితంగా రింగ్ స్టాకర్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే మోటార్ స్కిల్స్ పెరగడానికి, సెన్సరీ యాక్టివిటీకి, పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళకి కలర్ కాంబినేషన్స్ కానీ కలర్స్ గుర్తుపట్టడానికి కానీ, వాళ్ళంతలో వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ పెట్టేసి ఒకదానిపైన ఒకటి వాళ్ళు పడుతూ వాళ్ళు ఆడుకోవడానికి ఇలాంటివి చాలా బాగా అవసరం అవుతాయి. అందుకోసం రింగ్ స్టాకర్ అనేది ఖచ్చితంగా ఆడుకోవడంలో ఉంటే కొనాలి, ఆడుకోవడానికి బాగుంటుంది, కొనాలి అని నా అభిప్రాయం. అంతే, దీని గురించి ఇంకా పెద్ద ఎక్కువ చెప్పక్కర్లేదు. కానీ ఈ రింగ్ స్టాకర్ అనేది బాగుంది. నేను ఇది ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. అంతే, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్లో చెప్పండి. ఇదే కాదు, నేను ఎడ్యుకేషనల్ టాయ్స్, బేబీ టాయ్స్, బేబీ ప్రొడక్ట్స్ నేను రివ్యూస్ ఇచ్చాను. ఆ రివ్యూస్ చూసి మీకు ఏమనిపించిందో, అంటే నా రివ్యూస్ ఎలా అనిపించాయో ఒప్పుకుంటారు, నాకు నేను చెప్పింది మీకు అవును అనిపించిందో కాదనిపించిందో, మీకేమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.